అనంతపురం జిల్లా కమ్మదూరు మండలం పాలూరు వెంకటపల్లిం గ్రామంలో గోవిందప్పన్న రైతు పొలం నందు జింక మృతి చెందినట్లు ఆ గ్రామ వీఆర్ఓ సంజీవ్ రెడ్డి మీడియాకు తెలిపారు. అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని జింక మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం ఫారెస్ట్ బీడ్ అధికారి రామేశ్వరమ్మ వెటర్నీ అధికారులు మీడియాతో మాట్లాడుతూ అనారోగ్యంతో జింక మరణించినట్లు నిర్ధారించారు. ప్రధానంగా వేసవికాలం దగ్గర పడడంతో వన్యప్రాణుల సంరక్షణ విషయంలో అటవీ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు తెలిపారు. ఈరోజు పాలూరు గ్రామం వద్ద ఉదయం 10 గంటల సమయాన రైతు తన పొలంలోకి వచ్చి చూడగా ఒక జింక అనుమానంగా చనిపోవడం జరిగింది. అందులో భాగంగా మాకు మధ్యాహ్నంగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని నుంచి మేము ఇక్కడికి వచ్చి దీన్ని పరిశీలించాము. తదుపరి కమ్మదూరు వెటర్నరీ వారు పిఎం రిపోర్ట్ ద్వారా పోస్ట్ మార్టం తెలుపుకుంటాము. మేడం, ఈ జింక మీద ఏమన్నా అంటే రక్తపు గాయాలు అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా మేడం? ఏం లేవండి. చెప్పండి. నేను గోపాలమిత్ర, కమ్మదూరు మండలము పాలూరు పంచాయతీకి వచ్చేసాను. ఇక్కడ జింక చనిపోయిందని మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. పోస్ట్ మార్టం చేసి తీసుకొచ్చాను. ప్రాథమికంగా ఏమి నిర్ధారించారు సార్? ప్రాథమికంగా అంటే మామూలుగా ఇప్పుడు న్యూమోనియా వస్తుంది. ఓకే. దాన్ని బట్టి లోపల పోస్ట్ మార్టం చేసి సార్ రిపోర్ట్ పంపిస్తారు.